प्लीज फ्रेंड्स वीडियो फस्ट नीचे लास्ट वरकू चूँ अलागे फ्रेंड्स को शेर चयी चूडमन चपड़ी मर्याद ना पैसा तस्कोच कड़ते सर सर लेकिन निे రైతు రైతు రైతో పాడుగాను నీరాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు రైతు రైతు రైతో పాడుగాను నీరాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ఎందుకు తెలియదు మరి నీ ఇంట్లోని విషాదం కళ్ళ కత్తుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బాపరు రైతు రైతు రైతో పాడుగాను నీరాతో ఎతుకు మెతుకు తారచి పైసలు కట్టువని గన్ని మాట్లాడిపోయి పోలే బరబరి వెంటట్లేదు ఈ సంవత్సరం ఎట్లా కట్టాలి ఏం చెప్తూ మానం పోయేటట్టుంది పరువు పోయేటట్టుంది ఇక పైసలు కట్టకపోయి ఆ పరువు వాడికంటే ఇక సచ్చరే బెటర్ రా బావ రాజులు మంత్రులు బలిసిన వాళ్ళు ఎవరైనా నీ మట్టిలో పంటే లేకుంటే ఇక మన్నేలే పంచభక్ష పరమాన్నం తిని నిన్ను పట్టించుకునే వాడు లేడు రైతు రైతు రైతో పాడుగాను నీరాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది అరే నీకేమైంది నువ్వు మంచి ఉంటుంది గట్ల చేస్తాను లే లచ్చన్న ఇక్కడికి చూస్తుందంపా లచ్చన్న ఇక్కడ కూర్చోయే నువ్వు గిట్ల చేస్తాను ఏమైంది నువ్వు బాగా మంచివనివి ఇట్ల చేస్తే ఎట్లా ఏందే లచ్చన్న గట్ల చేస్తున్నావు మందు పట్టుకున్నావు పోయిపోయి సరే నువ్వు నలుగురికి ఎప్పుడైనావు గిట్ల నీ పరిస్థితి ఎట్లయింది అసలు ఏం జరిగింది నీ ప్రాబ్లం ఏంది అసలు చెప్పు లచ్చన్న ఒకసారి సార్ వచ్చండి తమ్మి అయ్యా అత్తునా అయ్యా గింత దూరం వచ్చిరా అయ్యా మీరు కబురు పెడితే నేనే ఇంటికి వచ్చి చూడగల అయ్యా లచ్చరు నువ్వు ఇంటికి పోతేనే మీ భార్య పొలం కాడికేంది అది అని అంటాంది కంటికే బంగారం అయిన వారా నువ్వు అయ్యా ఇక మాకు వ్యవసాయమే జీవనాధారంగా అయ్యా ఇక అందుకని లేతనే పొద్దుగా లేతనే పొలం కాడికి వచ్చినాయి సరే కానీ నా దగ్గర తీసుకున్న అప్పు సంగతి ఎందిరా ఎప్పుడు కడతావు మరి అసలు ప్రతి పంటకు మరి మిత్తి కడుతున్నావు అసలు ఇవ్వి ఏంది నీ సంగతి చెప్పు అరే లచ్చులు ఇంకెన్ని రోజులు రా ఎన్ని సంవత్సరాలు రా 3-4 సంవత్సరాలు ఎప్పుడు రా ఇక నా బాకీ కట్టేది
ఇవన్నీ మిత్తిలో కట్టుకుంటా పోవడుతుంది. ఎప్పుడు నా పైసలు ఎప్పుడు కడతావురా? అయ్యా కడతా, ఈ పంట కదా సగం కడతా, అచ్చే పంట కదా మొత్తం కడతా అయ్యా. అరే లచ్చలు, ఈ మళ్ళీ అచ్చే పంట కన్నా కట్టుడు కాదురా, ఈ పంటకు నా పైసలు కట్టుడే. నాకు తెలియదు, పైసలు నాకు కావాలి, ఈ పంటకు పైసలు నాకు కావాలి అంతే. నువ్వు నాకేం చెప్పుడు అవసరం లేదు అయ్యా. ఈ పంట ఆశించినంత దిగుబడి వచ్చేటట్లేదు అయ్యా. రోగం వచ్చి పొలం అంతా ఖరాబ్ అయింది. ఈ ఒక్క సంవత్సరం సగం డబ్బులు తీసుకోర్రి, మళ్ళీ వచ్చే సంవత్సరం మొత్తం డబ్బులు కట్టేస్తా. అరే లచ్చలు, నువ్వు అంటే అంటావు కానీ ఒక పొలానికి రోగం వచ్చిందంటావు, మళ్ళీ తెల్లారి చెప్తే మా భార్య ప్రాణం మంచి లేదు అంటావు. ఎత్తారా ఇక నా పైసలు ఎప్పుడురా నువ్వు ఇచ్చేది? చెప్పురా, పంట నా గురించి అంటున్నాను, నాకు సంబంధం లేదు. నువ్వు ఏమైనా చేసుకో, నా పైసలు నాకు కావాలి, ఈ పంటకు కావాలి, అవసరమే లేదు. నువ్వు ఎక్కువ మాట్లాడే అవసరం లేదు, నా పైసలు నాకు ఇచ్చేయి. అయ్యా మీరు ఇట్లా అంటే ఎట్లా అయ్యా? కొద్దిగా చూడుర్రి. అరే మరి ఎట్లా అనుకుంటున్నావురా? అవురా, భూమి 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 అని ఎప్పుడు ఇక్కడనే చెప్తావురా? నీ భూమి అప్పు తీర్చదారా? ఇన్ని రోజుల నుండి ఈ భూమి చేయబట్టే కదా అయ్యా మీ అప్పు కట్టేది, మీ మిత్తి కట్టేది. అవురా, నీ భూమి పైసలు చేయబట్టి నీ మిత్తి పైసలతోనే నేను బతుకుతున్నావురా? నువ్వెంత నీ పైసలు ఎంత, నువ్వు నన్ను ఎదురు చెప్తావురా? మర్యాద నా పైసలు నాకు తీసుకొచ్చి కడితేనేమో సరే, సరే లేకపోతే నిన్ను ఏం చేయాలో అది చేస్తా. ఇది జరిగింది తమ్మి, ఇక అందుకే మధుడ పట్టుకొని తాగుదామని ఇక వచ్చిన తమ్మి. ఇక ఏం చేయాలి తమ్మి? పరుగు పోయినాక ఇక బతుకుంటుంది తమ్మి. అన్న నువ్వు దానికి ఇట్లా చెప్తావన్న, ఇంకా చిన్న విషయానికి నువ్వు మట్టిలో బతుకుతావు, నేల నుండి సిరులు వండిస్తావు, కరువు రక్కసితో యుద్ధం చేస్తావు, అందరికీ అన్నం పెడతావు, నువ్వు మాత్రం పురుగుల మందు తాగుతావా? ఇది కరెక్ట్ కాదన్న. ఎందుకంటే నువ్వు రైతు గురించి, వ్యవసాయం గురించి నాకు ఎక్స్ప్లెనేషన్ చేసి నన్ను ఒక రైతుగా నన్ను నువ్వు తయారు చేసినావు. నువ్వు ఈ పని చేయడం కరెక్ట్ కాదన్న. తమ్ముడు అప్పు మీద అప్పు చేసిన ఊళ్ళే బావి తవ్విచ్చిన, ఆ బావి కోసం అప్పు చేసిన, ఏం చేయాలి తమ్మి? ఇన్ని అప్పులైనా ఈ అప్పులని ఎట్లా తీర్చుడు? పంటనేమో బరబరి వండుతలేదు, దిగుబడి బరబరి అత్తలేదు. ఇక మందు డబ్బునే శరణం అనిపించింది తమ్మి, అందుకనే మనసు బాగా అనిపించింది తమ్మి. ఇక అందుకనే మందు డబ్బు తాగదని నిర్ణయించుకున్న తమ్మి. లచ్చన్న, మేము ఎక్కడెక్కడ ఉండి ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం, కానీ మీరు ఇక్కడే ఉండి ప్రజల ఆకలి తీర్చుతున్నారు. మీరు ప్రపంచాన్ని ముందుకు నడిపించే రైతన్నం అన్న నువ్వు. తమ్మి, ప్రజల ఆకలి తీర్చగలుగుతున్నాము కానీ మా ఆకలి తీరేదేనుడు తమ్మి? కల్తీ పురుగుల మందులు, నకిలీ విత్తనాలు, వీటి వలన పంట నష్టపోయి మా రైతులకు సావే దిక్కైతాను తమ్మి. అన్నింటికీ ఈ చావే పరిష్కారం కాదన్న. వ్యవసాయం దండా కాదన్న, వ్యవసాయం అంటే ఒక పండగ అన్న. నూతన వ్యవసాయ పద్ధతులు మొత్తం నేను తెలుసుకున్నా. మనము తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు వచ్చే పద్ధతులన్నీ నేను నేర్చుకున్నాడి, ఆ పంటను మనం పండిద్దాం. ఈ ఆత్మహత్యలు ఎందుకన్నా మనకు అవసరం లేదుగా. బలహీనుడు అదృష్టం నమ్ముకుంటాడు, కానీ బలవంతుడు తన కృషితోనే ముందుకెళ్తాడు అన్న. నువ్వు బలహీనుడు కాదన్న, బలవంతునివి. కాబట్టి నువ్వు చాలా కష్టపడే మనిషివన్న, కాబట్టి ఇలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నీకు భార్య పిల్లలు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, నీ మీద ఆధారపడే చాలామంది ప్రజలు ఉన్నారన్న. నువ్వు ఇంకొకసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని నేను నీకు చెప్తున్నా అన్న. ఈ వ్యవసాయం ప్రతి క్షణం ఎగిసిపడే కిరటం, ప్రపంచానికి సాయం చేయడానికి ప్రతిసారి పడి లేస్తుంది. అందుకే అది అమృతం. అందరికీ రైతన్న ఆదర్శం. క్షణిక ఆవేశానికి పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతన్నలారా, ఆలోచించండి. ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మా వీడియోను చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గంటను కొట్టండి.